वेलकम टू इंदारा श्रीनिवासराव यूट्यूब चैनल मन करीमनगर जिला करीमनगर मंडल गोपाल रावपूर ग्राम में सो गोपालपूर ग्राम इकड़ा वीर राजेंदर गारू पुदीना सागु मूड गुंटल मूड नाग गुंटल पुदीना सागु पुदीना तो पाटू वो काकेर मैं इतर पंल सागु वार अभव व्यवसाय में मुख्य सन्नाकार रैतु गुंटल रे गुंटल मूड गुंटल इंटर आकूर पुदीना यानी पालकूर यानी इंटर आकूर सागे वारी जीवनोपाधि दादी पंदु सो आ उदेश पुदीना गुरी मतलब एक्सपीरियंस अड़क मैं अनुभव दादा करीमनगर को 4 किलोमीटर दूर में उठे ग्राम नमस्ते अभी नमस्ते अंत इन व्यवसाय एपड़ी एन रोज 15 इयर्स 15 संवर व्यवसाय अंत एम अंत स्टडी अना म्यारेज म्यारेज टेन्त वर को पुदीना तोटकूर पालकूर मिगता टमाटा काकर बीरा मिर्ची अन्नी रकाल प्रस्तम इकड़ा पुदीना 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 नाग गुंटल एरिया ప్రతి సంవత్సరం అంతే వేస్తారా ప్రతి సంవత్సరం 4 గుంటలు వేస్తారు జనరల్ గా పుదీనాకు మనకు ఫస్ట్ అంటే అది మనకు ఎటువంటి సాయిల్ అయితే వేసుకోవచ్చు నేలలు నల్ల రేగడి ఎర్ర రేగడి ఉంటాయి కదా ఏ నేలల్లో అయితే వేసుకోవచ్చు దీనికి మామూలుగా దుబ్బ అయితే మన దుబ్బ నేల ఉంటది కదా అదైతే పర్ఫెక్ట్ ఉంటది రాగడి అంటే కొంచెం వర్షాకాలం చనిపోవడం జరుగుతుంది అంటే నల్ల రేగడి నల్ల రేగడి ఉస్కే ఉంది వాటర్ అనేది ఉండదు వాటర్ నిల్చి ఉంటది నిల్చి ఉంటది వెంటనే గుంజుకుంటే అందులో వేసుకోవచ్చు जनरल इधर मन दसरा तरवा इपड़ना दसरा ना दीपावली वर के संक्रांति लप वर्षा एंड तरह सली संक्रांति वर के एंडकाल कष्ट पार इबंध मन अक्टोबर दसरा अक्टोबर मन मार्च वरक मेन एंडल राक मुझे ఎండల వచ్చేసరికి కటింగ్ చేసుకోవచ్చు అప్పుడు వెడితే అంటే ఇప్పుడు జనరల్ గా మనం దీనికి విత్తనమా ఎట్లా నాటుకుంటాం ఏ విధంగా వేర్లే ఇవి వేర్లే ఈ పుదీనా వేర్లే పుదీనా వేర్లే అంటే ఇప్పుడు ఈ పుదీనానే మీరు తీసి వేర్లు మళ్ళా వేరే చోట పెట్టుకుంటారు ఆ వేరే చోట పెట్టుకుంటారు మీకు ఇప్పుడు 3 4 గుంటలు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నారు ఇది 2 ఇయర్స్ అవుతుంది ఇది 2 ఇయర్స్ కంటిన్యూ నడుస్తుంది 2 ఇయర్స్ కంటిన్యూ నడుస్తుంది ఇప్పుడు ఈ 3 4 గంటలు 3 4 గుంటలు వేసిండ్రు मूड ना गुंटल वेस तरह पैन कटिंग अंतना बीक पैन कटिंग पैन ओन कटिंग कटिंग माला अभी मल्ल अंत फस्ट मन इन वेल तो पटकोनी मन दाटो वे वेक एन रोज मन क्रॉप 52 मंथ्स पड़ता कटिंग इंच కిందికి వదిలేపెట్టి తర్వాత కట్ చేస్తారు అట్లా మామూలుగా మీరు కొడవళ్ళతో కట్ చేస్తారు ఆ కొడవళ్ళతో కట్ చేస్తారు అట్లా కట్ చేసి చేస్తారు అంటే 2 నెలల వరకు మనం క్రాప్ వస్తుంది ఆ 2 నెలలు మీకు ఎంత పడుతది అంటే ఎన్ని మొక్కలు అనేది ఏమను ఉందా ఐడియా 4 గుంటలు 4 గుంటల్లో ఒక అందాజా కిలో లెక్క చెప్పాలంట కట్టలు లేకుంటే కిలో కట్టలు అయితే కట్టలు చెప్పలేం కానీ కిలో లెక్క ఒక 2 క్వింటాల్ తీసి 4 గుంటల్లో నాటుకోవచ్చు అదే వారకపోతుంది మొత్తం ఏరు దానికి మొత్తం ఇక అది మొక్క ఇంప్రూవ్ అయినా కొద్ది వేరు వేరు కింద పార్క్ మళ్ళా ఆ వేరు సైల నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి ఫస్ట్ మీరు అది వేసేటప్పుడు సాయిల్ ఏం వేస్తారు ఎరువులు ఎట్లా వేస్తారు మామూలుగా దీన్ని ఒక 2 గుంటలు మన ఉదాహరణ చెప్పాలంటే ఒక 2 గుంటలు దాన్ని ఒక పొలం మడిలకే వేయాలి సమానం సమానం చేసి దానిలో ఎరువులు ఇక మన సాధ్యానంత ఎరువులు పోసుకొని దాన్ని బర్ల పెంట మామూలుగా డిఏపి అది అది అయిపోయాక కొంచెం 15 రోజులకి అది బురద నేల మొత్తం ఎండినాక డిఏపి చల్లుకోవచ్చు దాన్ని గడ్డి లేకుండా వేసుకొని కలిసినాక మామూలుగా చల్లుకుంటాం ఇప్పుడు అది మీరు అంటే వాటర్ ఇప్పుడు వేసుకున్న తర్వాత వాటర్ పెడతారా వాటర్ పెట్టే చేసుడు సేమ్ వరి నాటేట్లేతం అట్లా మొత్తం బురద బురద చేసి బురద బురద చేసేయాలి అది తర్వాత అంటే ఎండిన తర్వాత మళ్ళా వాటర్ ఎట్టేస్తారు ఎండిన తర్వాత పూర్తి ఎండినాక మెల్లమెల్ల టూ ఎండాకాలం అయితే మామూలుగా డే బై డే డైలీ పెట్టొచ్చు మామూలుగా ఇతర కాలాలు అయితే 1/2 2 డేస్ కోసం తడి ఉండాలి ఎప్పుడు తడి ఉండాలి ఎప్పుడు తడి ఉండాలి ఎండిపోవద్దు ఎండిపోవద్దు తడి అనేది ఉండాలి ఎక్కువ వాటర్ నిల్వ ఉండకుంటే సరిపోదు వాటర్ నిల్వ ఉండకుంటే సరిపోదు మీకు ఇప్పుడు 4 గుంటల్లో వేసారు మీరు
నాలుగు గుంటల్లో ఇప్పుడు మీరు రెండు నెలల క్రాప్ స్టార్ట్ అవుతుంది వేసిన తర్వాత కొత్తగా ఎవరైనా రైతులు వేస్తే రెండు నెలల క్రాప్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు మనం క్రాప్ తీసుకోవచ్చు దీన్ని ఒక నాలుగు ఐదు సంవత్సరం మంచిగా కాపాడుకోవచ్చు దాన్ని కంటిన్యూ నాలుగు నాలుగు ఐదు సంవత్సరాలు మళ్ళీ తెచ్చి వేసుకోవచ్చు దాన్ని కంటిన్యూ వేసుకోవచ్చు అంటే ఇప్పుడు రెండు నెలల క్రాప్ తీసిన తర్వాత అదే కటింగ్ చేసుకుంటున్నారు అదే మళ్ళీ 40 డేస్ 50 డేస్ లో మళ్ళీ దాన్ని మందు చల్లడం మందు కొట్టడం గడ్డి లేకుండా వేసుకోవడం మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం అంతే మళ్ళీ అదే మళ్ళీ 40 డేస్ మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అట్లా ప్రతిసారి మీకు ఒక 40 నుండి 50 డేస్ కు వెళ్తుంటుందా వెళ్తుంటది దాన్ని మీరు కటింగ్ చేసి ఇట్లా కట్టలు కట్టి మీరు సెల్ చేస్తారు సెల్ చేస్తారు జనరల్ ఇప్పుడు 4 గుంటలు ఎంత మీకు ఎంత ఎన్ని కట్టలు వస్తాయి ఎంత వస్తుంది ఈ 4 గుంటలల్ల మనకి ఇయర్లీ ఒక 1 లక్ష నుంచి 1 లక్ష 50 వేల ఇన్కమ్ ఉంటుంది 4 అన్ని పెట్టువాళ్ళు అంటే మీరు కట్టలు జనరల్ గా ఎన్ని కట్టలు ఎట్లా వెళ్తాయి మీరు ఎట్లా అంటారు కట్టల రూపంలో వెళ్తారు కట్టల డైలీ ఒక 1000 రూపాయల పుదీనా ఉంటుంది 1000 రూపాయలు కట్టల కట్టల వరకే తీసుకుంటారు అక్కడ ఆ కట్టల ఉంటుంది మీ కట్టల రేట్ ఎట్లా కట్టకు సీజన్ బట్టి ఉంటుంది ఒక్కోసారి 10కి 2 ఇస్తాం 10కి 3 పోతాయి 10 రూపాయలు 10 రూపాయలు హోల్సేల్ హోల్సేల్ ఆహా అంత రేట్ అంటే మీకు దాదాపు 2 నుండి 3 రూపాయలు ఒక కట్టకు దొరుకుతాయి ఆ దొరుకుతాయి ఎన్ని కట్టలు వెళ్తాయి జనరల్ గా ఒక జనరల్ గా 4 గుంటలు 4 గుంటలు అనుకుంటే రెగ్యులర్ గా ఒక 3 నుంచి 400 కట్టలు అమ్ముకోవచ్చు డైలీ కట్ అయితే డైలీ కట్ మనం 50-60 డేస్ క్రాప్ స్టార్ట్ అయితే డైలీ కటింగ్ ఇందులో వర్క్ చేయాలంటే ఇప్పుడు 3-4 గుంటలు 5 గుంటలు వర్క్ డైలీ వర్క్ చేయాలంటే ఎందరు మనకు వర్కర్స్ ఎందరు అవసరం పడుతుంది వర్కర్స్ ఇది సెట్ అయినా పెద్ద అవసరం ఉండదు వర్కర్స్ మనం కట్టుకోవడం కడియడం మళ్ళీ ఒక 10-15 డేస్ గడ్డి అయినాక 10-15 కోసారి అట్లా తిరగడం ఒక ఇద్దరు అయితే మొత్తం చేను మొత్తం కలుపు తీస్తారు మనం మళ్ళీ ఇక మన చేతిలో పని రైతు మందు చల్లుకోవడం మందు స్ప్రే చేసుకోవడం 1 అవర్ కేటాయిస్తే అయిపోతుంది అంటే ఒక ఒకరిద్దరు ఉండాలి ఒకరిద్దరు అయితే రెగ్యులర్ గా చేసుకుంటుంటారు ఇప్పుడు కటింగ్ చేసి మనం అంత మళ్ళీ 40 డేస్ వరకు క్రాప్ వస్తుంది అప్పటి వరకు మనకు డైలీ వర్క్ ఉంటుందా డైలీ ఏమి ఉండదు డైలీ ఉండదు డైలీ ఉండదు మనం కట్టుకోవడం అమ్ముకోవడమే వారానికి 10 రోజులకు అట్లా గడ్డి చూసుకోవడం కలుపుకోవడం గడ్డి తీసేయడం గడ్డి ఏమన్నా కలుపు మందులు కొడతారా లేదు తీసాను మన మనుషులు తీసేది మనుషులు ఒకరిద్దరు సరిపోతుంది కదా ఒకరిద్దరు సరిపోతుంది మామూలుగా మధ్యలో కలుపు ఒకరిద్దరు ఇప్పుడు ఎరువులు మీరు ఎన్ని రోజులకు ఇట్లా వేస్తారు కటింగ్ చేసిన తర్వాత మళ్ళా కటింగ్ చేసిన తర్వాత ఒక 10 రోజులకు ఎరువు చల్లడమే ఏమేమి చల్లుతారు డిఏపీ ఎక్కువ యూరియా పొటాష్ ఉండదు యూరియా అయినా ఏం కాదు 14-35-10-26 లాంటి ఎన్పీకే అంటే అవి మీరు స్ప్రే చేస్తారా పైన స్ప్రే చేయడం చల్లడమే చల్లుతారు మీద స్ప్రే ఏం చేస్తారు ఏమన్నా డిసీజ్ వస్తాయి ఇందులో ముడత వస్తుంది పురుగు వస్తుంది ఆకు ముడత వస్తుంది పురుగు కూడా వస్తుందా పురుగు కూడా ఏం కొడతారు మందులు ఏం కొడతారు పురుగు మందు మామూలుగా ఈ మిస్సైల్ అని ఉన్నది ఇంకా ఉన్నాయి పురుగు మందులు చాలా ఉన్నాయి దాన్ని బట్టి చూసి భయం ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం కాస్ట్ మందు తక్కువ ఉన్నట్టయితే మామూలు మందు స్ప్రే చేస్తారు జనరల్గా ఎన్ని రోజులకు అంటే డిసీజ్ వస్తే ఎన్ని రోజులకు స్ప్రే చేయాల్సి ఉంటుంది 10 రోజులకోసారి కన్ఫర్మ్ కొట్టాలి 10 రోజులకోసారి కంపల్సరీ సడన్గా వర్షం వచ్చి చాలా వర్షం వచ్చింది అనుకోండి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది క్రాప్ ఎఫెక్ట్ ఏం కాదు గడ్డ దీన్ని నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఎంత వర్షం వచ్చినా నీళ్ళు అయితే మీకు జనరల్గా ఇప్పుడు పెట్టుబడి మీకు 5 గుంటల్లో చేస్తున్నారు పెట్టుబడి ఎంత అయింది ఫస్ట్ పెట్టినప్పుడే దాన్ని పెట్టుబడి లెక్కేస్తాం తర్వాత ఏం ఉండదు పెట్టుబడి పెద్ద ఒక మందు చల్లడం గడ్డి వికించుకోవడం గడ్డి కలుపు మందు స్ప్రే చేయడం మినిమం నెలకొక 3000 పెట్టుబడి ఇద్దరు పనిచేయాలి అంటే వర్కర్స్ కాకుండా మందులు కానీ ఇది కానీ అంతా 3000 పడుతాయి 3 నుంచి 4000 అంతే అంటే వర్కర్స్ తో సహా 40-50 డేస్ పంట వచ్చే వరకు ఒక 10000 ఖర్చు అవుతాయి అనుకుంటాం అంతేనా అన్ని కలిపి ఒక 10000 ఖర్చు అవుతాయి ఎంత వస్తుంది మీకు ఆదాయం ఎంత వస్తుంది ఈ 10000 పోను ఇంకో 30-40 థౌసండ్ మనకు వస్తాయి అంటే రెండు నెలల తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కట్ చేస్తారు ఆ 2 నెలల తర్వాత ఒక డైలీ ఒక 20-25 డేస్ కడుగుతాం కంటిన్యూ తర్వాత మళ్ళీ మందులు వేసి మళ్ళీ 40-50 డేస్ మళ్ళీ క్రాప్ మళ్ళీ క్రాప్ వస్తుంది అట్లా మీకు ఒక 30000 ఆదాయం వస్తుంది అంటే 20 రోజులు 30000 సో జనరల్గా రైతులు కూరగాయలు వేస్తున్నారు టమాటా బీర వరి కంది వేస్తున్నారు అన్ని రకాల పళ్ళ తోటలు వేస్తారు చాలా చిన్న సన్నకారు రైతులు కూడా 1 ఎకరం 2 ఎకరాలలో వేసి 5 లక్షలు 1 లక్ష 2 లక్షలు పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడులు పెట్టి చాలా నష్టపోతున్నారు చాలా ఇబ్బంది మీకు తెలుసు అది మరి ఇప్పుడు కొన్ని 1/2 ఎకరు ఉన్న రైతులు 10 గుంటలు ఉన్న రైతులు ఇంటి వెనుక పెరడు ఉన్న రైతులు కొద్దిగా నీటి వస్తున్న రైతులు ఈ ఆకురలు చాలా ఎక్కువ కనబడే మనకు సాగు చేయరు ఎందుకు సాగు చేయరు ఇప్పుడు పుదీనా ఉంది ఇందులో మంచి ఆదాయం ఉంది 20 రూపాయలు ఆదాయం ఎందుకు సాగు చేయరు అది తెలియక తెలియకనే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంత ఒక చిన్న సన్నకారు రైతులు పెద్ద రైతులు అంటే ఎంతో పెద్ద మొత్తంలో పెట్టుకో అవగాహన లేక అయితే చిన్న సన్నకారు చాలా పాపం నష్టపోతుంటారు ఎకరం ఉన్న వాళ్ళు కూడా
ఏం అసలు చేయకుండా ఇచ్చేసి ఇప్పుడు ఇటువంటి వేసుకుంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక 10 గుంటలు 20 గుంటలు 20 గుంటల్లో ఒక ఫ్యామిలీ మంచిగా బతకచ్చు ఆకుకూరలు కానీ ఇటువంటి మంచి మార్కెట్ ఇబ్బంది ఏమైనా ఉంటుందా పోతుందా మార్కెట్ లో తీసుకుంటా పోతది అన్సీజన్ లో ఎప్పుడో కొంచెం కష్టం ఉంటది కావచ్చు కానీ పూర్తిగా లాస్ అయితే కాదు పూర్తిగా లాస్ ఎక్కువ తక్కువ ఉంటది మన లాస్ ఏ ఉండదు అయితే ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా రైతులు పుదీనా సాగు చేయాలంటే ముఖ్యంగా ఏం జాగ్రత్త తీసుకోవాలి ఎంత వేసుకోవాలి మొదలు ఇది మరి మనకు ఈజీగా పంట వస్తుందా ఇందులో ఏమన్నా కొద్దిగా కష్టం కానీ ఇదేమన్నా ఏదైనా ఉంటాయా ఇంకా ప్రత్యేక ఎలాంటి కష్టం ఉండదు దీన్ని మార్కెట్లోకి సేల్ చేయడం ఒక పని అది కదొక కష్టం మార్కెట్లోకి సేల్ చేయడం అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా రైతు దీని మీద సెట్ అయినట్టే ఇప్పుడు మనకు ఇప్పుడు మీకు 5 కిలోమీటర్ల దూరం ఉంది కరీంనగర్ అవును జనరల్గా 30-40 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరం ఉంటాయి అందరికీ ఇటు అనుభవం వాళ్ళు కూడా వేసుకొని మార్కెట్ తీసుకెళ్ళి తీసుకోవచ్చు ఎంత దూరం ఉన్నా మనం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఒక 10 గుంటలు అట్లా వేసుకుంటే మనం దూరం కూడా తీసుకోవచ్చు ఎటువంటి సమస్య ఉండదు ఎటువంటి సమస్య ఉండదు వేసుకోవచ్చు చిన్న సన్నకారు రైతులు ఫస్ట్ ఎంత వేసుకోవాలి 2 గుంటల 2 గుంటలు సరిపోతుంది ఫస్ట్ అనుభవం వచ్చే వరకు మనం ఇప్పుడు వేసుకోవాలంటే కొత్తగా ఎక్కడైనా పోయి పుదీనా తెచ్చుకోవాలా లేకుంటే మార్కెట్లో దొరికే కట్టలు తెచ్చి మనం చేసుకోవచ్చు మార్కెట్లో దొరికే కట్టలు కూడా చేసుకోవచ్చు అంటే తక్కువ ఎక్కువ మొత్తంలో పెట్టాలంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి రైతు దగ్గర వెరైటీ ఉంటాయా ఇందులో ఇప్పుడు విత్తనాల వెరైటీ ఉంటుంది అట్లనే పుదీనాల వెరైటీ విత్తనాలు ఏమి ఉండదు వేర్లే సో ఈ విధంగా చిన్న సన్నకారు రైతులు మీకు ఒక హాఫ్ ఎకర్ ఉన్నా 10 గుంటలు ఉన్నా 5 గుంటలు ఉన్నా పాలకూర కానీ తోటకూర కానీ ముఖ్యంగా ఇటువంటి పుదీనాకు ఎప్పుడు రేట్ ఉంటుంది ఒకసారి నాటితే మనకు కంటిన్యూ వస్తుంది క్రాప్ కాబట్టి ఈ పుదీనా సాగు చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మీరు ప్రయత్నం చేయండి ఒక 2 గుంటలు 1 గుంట ప్రయత్నం చేయండి దాని యొక్క లాభ నష్టాలు చూసిన తర్వాత మీరు పెద్ద మొత్తంలో పెంచుకోవచ్చు ఇది మనకు మినిమం ఆదాయం అనేది లభిస్తుంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ దీన్ని సాగు చేయండి